హలో హలో, హలో, ఎవరు? హాయ్, హూ? ఐఎమ్ రాజశేఖర్. మీరు ఎవరు? నాకు దేవుడు బాగుంది. ఐఎమ్ రాజశేఖర్ అండి. నా పేరు ఓ సో వాట్ మీరంటే నాకు చాలా ఇష్టమండి. బిస్కెట్ అర్థం చేసుకోండి, మీరంటే చాలా ఇష్టం. అరే, క్రీమ్ బిస్కెట్ ఏంటండి? మీరంటే నాకు చాలా. ఎవరో నాకు తెలియదు. అరే, మీరు నాకు తెలుసండి. నేనే చేస్తేది, నువ్వు నాకు తెలియదు. అరే, మీరు నాకు తెలుసు. మిమ్మల్ని ఫోర్ చేస్తుంది, ఫాలో చేస్తున్నా. అవునా? నేను ఎప్పుడు అది చూసింటారు, బట్ కాకపోతే నేనని తెలియదు కదా. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అరే, బాయ్ ఫ్రెండ్ పక్కన పెట్టేస్తే నేను ఉన్నా కదా, నీకు నేను చూసుకుంటా. మా బాయ్ ఫ్రెండ్ ఎటు పోతారు మీరు చూసుకుంటా? అరే, నేనున్నా కదా, మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాను. వద్దండి, మా బాయ్ ఫ్రెండ్ ఇంకా మీ చెట్టు హ్యాపీగా చూసుకుంటాను. అరే లేదండి, నేను మీ బాయ్ ఫ్రెండ్ కంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలమండి. వద్దండి, మా బాయ్ ఫ్రెండ్ ఇంకా చాలా హ్యాపీగా ఇస్తా. అరే అలా కాదండి, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు అంటే నాకు ఇష్టం లేదా? అరే, మీరండి నాకు స్థానం అండి. బట్ మీరంటే ఇష్టం లేదు. మీరు ఎలా అంటే ఎలా అండి? నా బాయ్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ ఏం చేసుకోలేండి? నేర్చుకుంటాను. అరే అలా ఏం కాదులేండి. అలాగేనండి, అలా ఏం కాదండి. మీరు ఏమంటున్నారు ఏమన్నా? అవును కదా, 100%గా ఇప్పుడు జరుగుతున్నాయి అవే కదా. మా బాయ్ ఫ్రెండ్ అలా అందరి లాంటి వాడు. అవునా? చేస్తారు చాలా. సరేలే, అయితే మన అతను వదిలేసి నన్ను పెళ్ళి చేసుకోండి. మా బాయ్ ఫ్రెండ్ ఎటు వాడు? అరే, పక్కకు వదిలేసండి అతన్ని, నన్ను పెళ్ళి చేసుకోండి. ఇప్పుడు నాకు అట్లా వదిలేయండి. నీకు అట్లా వదిలేయ్యా. లేదండి, నన్ను అర్థం చేసుకోండి. మీరు మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. 4 ఇయర్స్ నుండి నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నా. మీరు నాకు తెలియదు, మీరు అంటే నాకు ఇష్టం లేదు. అరే, నా పేరు ఎం రాజశేఖర్ అంటున్నా కదా. హాలిడే నా మనసులో ఇంకో అతను ఉన్నాడు. అరే, నా గురించి తెలుసుకోండి. దానికేముంది, ఇప్పుడు తెలుసుకోండి. నేను అటువంటి కానీ కాదండి. అరే, ఇప్పుడు నా గురించి తెలుసుకొని నన్ను పెళ్లి చేసుకోండి. నేను చేసుకోను. మా బాయ్ ఫ్రెండ్ ఏం కావాలి? మా బాయ్ ఫ్రెండ్ చేసుకుంటా. అరే, మీరు లేకపోతే నేను చచ్చిపోతాను. నేను నా బాయ్ ఫ్రెండ్ కదా. వాడు చనిపోతే అండి, వాడి పరిస్థితి వాడి ఉంటుంది. నా పరిస్థితి అర్థం చేసుకోండి మీరు. అంటే నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. నా బాయ్ ఫ్రెండ్ పరిస్థితి, నా పరిస్థితి. అలా కాదండి, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఎవరంటే తెలియదు కదా, మిమ్మల్ని జోనే నేను. మీరంటే నాకు చాలా ఇష్టం. నా గురించి తెలుసుకోండి. ఇప్పుడు దానికేముంది, ఏం తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోండి. కానీ ఏం తెలుసుకోవాలి? నా కాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాను. అరే, వాడిని పక్కకు వదిలే మనం చెప్తున్నా కదా. వాడిని ఎలా వదిలేయండి? నా ప్రాణం అనుకున్నవాడే. అరే, నాకు నువ్వు అంటే ప్రాణం అండి. నాకు వాడే ప్రాణం. అరే, నాకు నువ్వు ప్రాణం. నువ్వు నా గురించి తెలుసుకొని అర్థం చేసుకో. నా బాయ్ ఫ్రెండ్ నొప్పి. సరే, వాడి నెంబర్ అయితే ఒప్పిస్తాం. నేను ఎందుకు ఇస్తానో తెలుసుకో. నా వెనుక 4 ఇయర్స్ తిరుగుతున్నావు. క్యాన్ తెలుసుకోలేవు? అదే నాకు తెలుసా? తెలియదు అండి. నేను ఊకి ఎలా చెప్తున్నావు బాయ్ ఫ్రెండ్ ఉన్నామని. కాదు, వెనుక 4 ఇయర్స్ తిరుగుతున్నా అంటున్నావు కదా. మరి నా బాయ్ ఫ్రెండ్ మీ నెంబర్ తెలుసు. అరే, మీకు బాయ్ ఫ్రెండ్ లేడు, ఎవరు లేడు నాకు తెలుసు. అందుకోసం నేను ప్రపోజ్ చేశాను. ఉన్నాడు? లేదండి, మీరు అలా చెప్తున్నారు. నాతో అవాయిడ్ చేయడానికి మీరు అలా నన్ను అవాయిడ్ చేస్తున్నారు. అరే, నేను నీకు ఎందుకు అవుతుంది చెప్తా చెప్పు. కానీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ ఉన్నాను. అదే, నేను 4 ఇయర్స్ నుంచి తిరుగుతున్నా కదా. నేను మేము మీ వాడే ఎవరు రాలే. మేము ఇట్లా అందరు కనిపించేలా ఉన్నామండి. అదేం బాధలేండి, నేను నన్ను అవాయిడ్ చేస్తున్నారు. నేను అవాయిడ్ చేస్తే నేను నిజం చెప్తాను. మీరంటే నాకు ప్రాణం అండి. మీరు లేకపోతే నన్ను చచ్చిపోతాను. నేను లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ అర్థం ఇప్పుడు. అరే అలా కాదండి, అర్థం చేసుకోండి. ఎలా కాదండి?
అదేంటి నాకు చాలా ఇష్టం. మీరు అంటే నాకు ఇష్టం లేదు. అదేనా, నా గుండెల్లో నీకు గుడి కట్టేస్తానండి ఆల్రెడీ. అవునా, మరి ఆ గుండెని పడతానా? పడతారండి, దానికి మమ్మీ మీ గుండె చిన్న ఉంటుంది, రాత్రిలోని పడతా. అదే మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా అర్థం చేసుకునేదండు. అదే మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు ఇట్లా. అదే నిన్ను నేను అర్థం చేసుకుంటా, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో. అరే వాడి పక్క పోలే, వాడితోనే నీకు నిన్న అంటున్నాడు. పక్కకుండి హైయర్స్ నేను రావేస్తున్నా నేను. అదే మీరు అన్నీ జోక్ చేయకండి. జోక్ కాదు నిజం. అరే జోక్ చేస్తున్నాను, నేను 4 ఇయర్స్ నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీరు ఇలా అంటే ఎలా? నేను ఎందుకు జోకులు చెప్తా? లవ్ ఇస్తున్నాను జోకులు చేస్తారా? అరే జోక్ చేస్తానండి, మీకు నానంటే ఇష్టం ఉంటాయి కదా. నేను ఎందుకు జోకులు చేస్తాను? జోకులు చేస్తే నిజం చెప్తానని 5 ఇయర్స్ నుండి లవ్ ఇస్తున్నా. అరే అలా ఏం కాదండి, మీరు నన్ను లవ్ చేయాలి ఇప్పుడు. మీరు నన్ను లవ్ చేయాల్సిందే ఇప్పుడు. ఏం చెయ్యనండి, లేకపోతే చనిపోతా నేను. ముగ్గురం కలిసి చచ్చిపోదాం మరి. అది మీరేంటి చనిపోతారు? మీకోసం నేను ఆహా, ఇగో ఇప్పుడు నేను నిన్ను చేసుకుంటే నా బాయ్ ఫ్రెండ్ చనిపోతాను, నేను మా బాయ్ ఫ్రెండ్ చేసుకుంటే నువ్వు చచ్చిపోతావు, ముగ్గురం కలిసి చచ్చిపోదాం. అరే అది ఎందుకు మాట్లాడతారు మీరు? మరి ఏం చేయాలి? నన్ను అర్థం చేసుకోండి మీరు. అర్థం చేసుకోండి. అరే సిన్సియర్ అంటున్నాను కదా, 4 ఇయర్స్ నుండి అంటున్నా. నేను 5 ఇయర్స్ నుంచి సిన్సియర్ మా బాయ్ ఫ్రెండ్ చేయడం. అవునా, జోక్ చేస్తున్నారు? నేను జోక్ చేస్తున్నాను. మీరు నేను జోక్ ఎందుకు చేస్తాను? అరే మీరు జోక్ చేస్తున్నారండి. నేను జోక్ చేస్తున్నానండి, నేను నిజం చెప్తాను. అరే జోక్ అండి, మీరు నువ్వు నన్ను అవాయిడ్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నావు. అనే ఏం లేదు, నేను నిజమే చెప్తాను. కాదండి, మీరు అంటే నాకు చాలా ఇష్టం. అరే ఇప్పుడు ఇష్టం పెంచుకోండి మీద. ఇప్పుడు నేను 7 ఫీట్ హైట్ ఉంటాను, చాలా అందగాను. ఎంత అందగాను? ప్రభాస్ కంటే అందగాను. మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారండి? అయ్యో నాకు ప్రభాస్ కంటే అందగాను అదే అర్థం. మీరు అలా ఆటాడకండి. అయ్యో నేను ఎలా మాట్లాడతానా? నేను కరెక్టే మాట్లాడతాను బావా. అరే మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరు లేకపోతే నేను చనిపోతాను. నేను లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ అనిపోతాను మరి. అరే వాడితోనే వదిలే, వాడితో నా పేరెంట్స్ ఏమి రావాలి మరి, చెప్పుకోరు. అరే ఒప్పిద్దామండి, దానికి ఏమున్నాయి? ఒప్పుకోరు. అరే ఒప్పిస్తానండి, నేను ఒప్పిస్తా. మీరు ఒప్పిస్తున్నా? అరే నేను ఒప్పిస్తానండి, ఎందుకు ఒప్పుకోరు? సరే రేపు మా ఇంటికి రండి మాట్లాడడానికి. సరే వస్తానండి, ఇప్పుడే వస్తున్నా. జస్ట్ 5 మినిట్స్ అక్కడ ఉంటానండి, ఆగండి. ఇప్పుడు మా పేరెంట్స్ మరి ఎక్కడికి వెళ్ళారు? సరే ఎప్పుడు వస్తారండి? మరి టుమారో. టుమారో వస్తారా? సరే టుమారో నేను వస్తాను, మీట్ అవుతాను నేను మీ ఫాదర్స్ని. సరే అండి, ఒప్పుకోడండి. మీరు అన్ని ప్రయత్నాలు చేయకండి, ఒప్పుకోడు. ఎట్లా మా పేరెంట్స్ ఎలా ఒప్పుకోరు? మీ పేరెంట్స్ ఒప్పిస్తాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నేను. అమ్మ బాయ్ ఫ్రెండ్ ఉంది, నేను చేసుకుంటాను. అరే నువ్వు అన్ని చేసుకోవాలండి, మీరు పక్కన అన్ని చేసుకోవాలి. మీరు మీరు అన్నీ చేసుకోవాల్సిందే. మిమ్మల్ని చేసుకోండి, నా బాయ్ ఫ్రెండ్ చేస్తాను. అరే నేను అన్నీ చేసుకోవాల్సిందే, మీరు తప్పకుండా మీకు నానంటే అన్నీ చేసుకోవాల్సిందే. అరే అలా కాదండి, నేనైతే సింజర్గా లవ్ చేస్తున్నా 4 ఇయర్స్ నుంచి, మీరు లేకపోతే చనిపోతాను నేను. 5 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను అనుమండాలండి. నేను సూసైడ్ చేసుకొని మీ పేరే రాస్తా చూడండి. మరి తను సూసైడ్ చేసుకున్న రాత్రండి, నేను నిన్ను చేసుకుంటే అలా సూసైడ్ చేసుకున్న ఆ పేరు రాస్తావు. అది వాడితోనే మీరు నన్ను తర్వాత చూసుకుంటా వాడతా, వారు నన్ను పెళ్లి చేసుకోముందు. తర్వాత చూసుకుంటా అంటే పాపం తన ప్రాణం పోనీ. పోనీ వాడి ప్రాణంతో మనకేం లేదు, నాకు నువ్వు కావాలి. పోతే నా ప్రాణం కాకపోతుంది మరి. మరి నువ్వు నీ ప్రాణం పోతే నేనేం కాదు మరి. తన ప్రాణం పోతే నేనేం కావాలి? అరే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అంటున్నా కదా. ఎవరు రాత్రి లేదా?
ఇప్పుడు ఏమంటారు, నేను మీకు అంటే ఇష్టమా కావా? అసలు మీరు ఎవరు కాదు తెలియదు. సారీ అండి, రాంగ్ నెంబర్. బ్యాంక్ కాదు. ఓకే సారీ. ఎందుకండి, ఫ్రాంక్ ఇది జస్ట్ ఫ్రాంక్. ఓకేనా? ఓకే ఓకే సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఓకే.